మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా శ్రీ ఈటల రాజేందర్ గారు పోటీ చేయడము మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే వారు ప్రజలకు మొదటి నుండి సుపరిచితము. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తున్నారంటే మేమందరము వారి గెలుపు కొరకు సాయశక్తిలా కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకుంటాము. అది 100% కూడా కాదు, 200% గెలిపించుకుంటున్నామని నేను ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఈరోజు నుండి కాదు తెలంగాణ కోసము తెలంగాణ రావడానికి పోరాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతను కూడా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతను యాక్టివ్గా తిరుగుతూ యాక్టివ్గా ఉంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో పార్టీ తరఫున పోటీ చేస్తున్నందుకు వారికి ఘన మెజార్టీ ఇప్పించి గెలిపించుకుంటామని ఆశిస్తున్నాను. ఎందుకంటే కూకట్పల్లి అసెంబ్లీలో చూస్తే కాంగ్రెస్ గతంలో ఎన్నో వాగ్దానాలు చేసింది, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎన్నో వాగ్దానాలు చేసింది, ఏ వాగ్దానంను వాళ్ళు నిలుపుకోలేకుండా పోయిండు. 100 పడకల ఉచిత వైద్యము అన్నారు, అది కాలేదు ఈరోజు వరకు. మరియు గవర్నమెంటు మహిళా కళాశాల అన్నారు, డిగ్రీ కళాశాల అన్నారు, అది కూడా కాలేదు. ఇంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఉచితంగా ఇస్తాము అని గవర్నమెంట్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిండు. సీఎం కాకమాలు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా ఉండి ఎన్నో వాగ్దానాలు చేసిండు. చేసినప్పటి నుండి ఈ రోజు వరకు గెలిచినప్పటి నుండి ఏ రోజు కానీ పార్లమెంట్లో ఎక్కువ తిరగలేదు, పార్లమెంట్ అభివృద్ధి పట్ల కూడా వారు కృషి చేయలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తే వైజంక్షన్ దగ్గరనే చూడండి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది ఎక్కడ నుండి అంటే బాలనగర్ చౌరస్తా నుండి వైజంక్షన్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దాన్ని పట్టించుకునే నాతుడే లేకుండా పోయిండు. ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఫ్లైఓవర్ వేస్తామన్నారు, వేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉండి వారు కూడా దాన్ని పట్టించుకోలేదు. చాలా బాధాకరమైన విషయము. ఈరోజు సీఎం అయిన తర్వాత కూడా గతంలో నేను మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిని ఉంటి కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి కూకట్పల్లి అసెంబ్లీలో గల బాలానగర్ క్రాస్ నుండి వైజంక్షన్ వరకు ట్రాఫిక్ ఇబ్బంది ఉంది కాబట్టి వైజంక్షన్లో మేము ఫ్లైఓవర్ వేస్తామని ఈరోజు వరకు కూడా చెప్పలేకపోయింది. ఇంకోటి నేను ఒకటే మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఉచితంగా మహిళలకు బస్సు పాసు అన్నారు. ఈ బస్ పాస్ ఉచితంగా ఇస్తామంటే మహిళలు కూడా పోరాడి వాళ్ళ భర్తలతో వారి ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిపి ఓట్లు వేయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉచితంగా బస్సు వస్తుందని. అయితే నేను మహిళలను ఒకటే కోరుతున్నాను, మీరు ఏ విధంగానైతే కాంగ్రెస్కు ఆ రోజు ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తామంటే ఓట్లేసిండో అదేవిధంగా ఈరోజు భారతదేశ అభివృద్ధి పట్ల భారతదేశ ఐక్యత పట్ల భారతదేశము ఎన్నో ఖండాలుగా దాటి అభివృద్ధి చెందుతూ ఉన్నది. భారతదేశం అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలి కాబట్టి ఈ భారతదేశ అభివృద్ధి పట్ల కూడా మీ మహిళలందరూ ముందుకొచ్చి మీ సాయశక్తుల మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఓట్లు వేయించి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేస్తామనే విధంగా మీరందరూ ఓట్లు వేసే విధంగా కృషి చేస్తారని కూడా మహిళా శక్తిమన్లకు నారీ శక్తిమన్లకు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశ ఐక్యత ముఖ్యంగా ఉండాలి. భారతీయులం మనము, భారతదేశము. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దయింది. ఈరోజు అయోధ్యలో రామ మందిరము 500 సంవత్సరాల తర్వాత భవ్యమైన నిర్మాణం జరిగిందంటే అది ఒక నరేంద్ర మోడీ అయింది కాబట్టి మీ అందరినీ కోరేది. ఇంకా ఎన్నో ఉన్నాయి, మనము అభివృద్ధి చేసుకునే పంతాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరందరూ మహిళలు ముఖ్యంగా ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారు గెలుపొందే విధంగా నారీ శక్తిమని ముందుండి మగవారితో కూడా ఓట్లు వేయించే విధంగా సాయశక్తిలా కృషి చేస్తారని మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నాను. ఇంతేకాదు ఈరోజు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంటు ఉచితము అని ఇక్కడ 5 ఇచ్చింది, ఇవన్నీ ఎలక్షన్ వరకే ఉంటాయి. ఇంతవరకు 2500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నది ఇచ్చిన పాపాన పోలేదు, గెలిచి 3 నెలలు అవుతుంది కానీ ఇవ్వలేదు.
అంతేకాదు గ్యాస్ సిలిండరు అందరికీ ఇస్తామన్నది. ఈరోజు గెలిచిన తర్వాత చూస్తే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తామంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తామని వాగ్దానాన్ని నిర్వీర్యం చేస్తున్న ఎవరు అంటే కాంగ్రెస్ వారే. కాబట్టి కాంగ్రెస్ వారు కూడా అరచేతిలో స్వర్గం చూపెట్టి ఓట్లు దండుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాటి యూపీఏ గవర్నమెంటు ఎన్నో వాగ్దానాలు చేసింది, 50 సంవత్సరాలు ఉండి పేద ప్రజల నిర్మూలన చేయలేకపోయింది. కాబట్టి యూపీఏ గవర్నమెంట్ను ప్రజలు గుర్తించలేకపోయిందని ఈరోజు ఉసరవల్లి వల్లే వాళ్ళు రంగు మారుసుకొని ఇండియా కూటమిగా ముందుకొచ్చిండు. కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్న ప్రజలకు, ఇండియా కూటమిగా ముందుకొచ్చి రంగు మార్చుకున్నంత మాత్రాన మరొకసారి మీరు మోసపోతూ ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి 410 స్థానాల్లో భారతీయ జనతా పార్టీని ఎంపీ స్థానాలు ఇచ్చి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ప్రధానమంత్రి చేశారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.